Hi students, good morning. This is Gaur's Arithmetic Service from Anantapur. Students, every Sunday manu data interpretation meeda discuss chestunnam. General ga railway RRB NTPC ki ichina 3 questions ni discuss chestunnam. Aithe avi kontha konni models chesin tarvata chala easy ga unnayandi. Remaining kuda meer cheyachu. Andulo different difficulty undetivi manu discuss chestam. Indulo bhaganga kontha little different difficulty ga unna oka deputy jailer nunchi ichina 5 questions ni manam discuss chestunnam. So data interpretation improve chestunte meeru akkada railway exam lo ichina questions ni chala easy ga successful ga work out cheyochu. Okay, andulo bhaganga ikkada meeru gamaninchandi, meeku ikkada left side display aitonu chudandi oka pie chart. Enti directions gamaninchandi, krinda ivvabadina పై చార్టు ఒక పుస్తకముని ముద్రించడం కొరకు అయిన ఖర్చుని వివరిస్తుంది. పై చార్టుని సమగ్రంగా పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం రాయండి. ఓకే, మీరు ఒకసారి పై చార్ట్ని గమనించండి. ఫస్ట్ మిడిల్ ఆఫ్ ద పై చార్ట్ టాప్లో గమనించండి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 10% ఉంది, అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకుంటున్నాండి. పేపర్ కాస్ట్కి 20% సారీ ప్రింటింగ్ కాస్ట్కి 20%, పేపర్ కాస్ట్కి 25%, బైండింగ్ 20%, రాయల్టీ 15%, ప్రొడక్షన్ కాస్ట్ 10%. ఈ విధంగా ఇచ్చాడండి. మరి ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏ విధంగా అనేది మనం గమనిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాలి, పై చార్ట్ అంటే ఆ టోటల్ పర్సంటేజెస్ అన్నీ యాడ్ చేయండి, టోటల్ డెఫినెట్గా 100 ఉంటుంది. సో మీరు అన్నీ యాడ్ చేస్తే 100 ఉందండి టోటల్ పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఒక్కొక్క క్వశ్చన్ని ఏ విధంగా చేయొచ్చు. అయితే పై చార్ట్ దగ్గర అమౌంట్ గురించి, డబ్బు గురించి ఎక్కడ చెప్పలేదు, మొత్తం పర్సంటేజ్లో ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మరి డబ్బు గురించి కనుక్కోమంటే జనరల్గా ఫైండ్అవుట్ చేయలేము. క్వశ్చన్లో డబ్బు గురించి ఏదన్నా క్లూ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ని వర్కౌట్ చేయొచ్చండి. ఓకే, ఇది మీరు గమనించాలి. కొన్ని పుస్తకాల నిమిత్తం పబ్లిషర్ 30,600 రూపాయలని ప్రింటింగ్ వెలగా చెల్లిస్తే ఎంత రాయల్టీని చెల్లించవలసి ఉంటుంది? ఓకే, ఇప్పుడు మనకి డబ్బు రూపంగా క్వశ్చన్లో కొంత క్లూ ఇచ్చాడండి. 30,600 రూపాయలు దేనికి అతను చెల్లించాడండి? ప్రింటింగ్ కాస్ట్కి. ఎన్ని బుక్స్ అతను పబ్లిష్ చేసుకున్నాడో తెలియదు, కానీ మనకి ప్రింటింగ్ కాస్ట్ 30,600 అయిందంట. మరి దీని ప్రకారం రాయల్టీ ఎంత చెల్లించాల్సి ఉంటుంది? చాలా సింపుల్ అండి. మీకు క్వశ్చన్లో చెప్తున్న డబ్బు రూపంగా చెప్తున్న ప్రింటింగ్ కాస్ట్ పై చార్ట్లో గమనించండి, 20% ఉంది ప్రింటింగ్ కాస్ట్, గమనించాలి. సో ప్రింటింగ్ కాస్ట్కి 20% అండి, దానికైన ఖర్చు 30,600, ఇది గమనించాలి. మరి అడుగుతుండేది ఏంటండి, రాయల్టీకి ఎంత చెల్లించాలి? మరి రాయల్టీ చూడండి, మీరు పై చార్ట్లో అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ పై చార్ట్లో గమనించండి, ఈ చివర ఉంది రాయల్టీ 15%. సో 15% ఎంత? క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. వెరీ సింపుల్, అక్కడ ఇచ్చిన 30,600 ప్రింటింగ్ కాస్ట్ అంట. మరి ప్రింటింగ్కి 20% అయినప్పుడు రాయల్టీ, అది ఇది మన పై చార్ట్లో ఉంది రాయల్టీ 15%, 15% ఎంత? సో క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చండి. 30,600/20 ఇంటూ 15, 0 కట్ అవుతుంది 2తో, 153 0, 15 × 1530 మల్టిప్లై చేస్తే 22,950. సో ఇలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. రాయల్టీ మీద ఖర్చుని సూచించే సెక్టార్ యొక్క కేంద్రీయ కోణం ఎంత? ఓకే స్టూడెంట్స్, ఇది మీకు పై చార్ట్లో బోనస్ మార్క్ అండి. అంటే మీకు పై చార్ట్ కాన్సెప్ట్ ఏంటి అని ఒకవేళ డిఫరెంట్గా చాలా డిఫికల్ట్గా ఇచ్చినప్పటికీ, పై చార్ట్ గురించి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా డిగ్రీస్లో ఎంత అని అన్నప్పుడు, అంటే పర్సంటేజ్ ఇచ్చి డిగ్రీస్లో అడగడం కానీ, డిగ్రీస్లో ఇచ్చి పర్సంటేజ్ అడగడం కానీ, ఈ క్వశ్చన్ని మీరు చాలా సింపుల్గా వర్కౌట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే గమనించండి, మీకు క్వశ్చన్ రాయల్టీ ఎన్ని డిగ్రీస్ అంటున్నాడు. సో రాయల్టీ అంటే మీరు పై చార్ట్లో చూసుకోండి 15% ఉంది, ఇంతకు ముందు క్వశ్చన్లో చూసుకున్నాం. 15%కి ఎన్ని డిగ్రీస్ అన్నప్పుడు ఈ బేసిక్ పాయింట్ ఏంటంటే, పై చార్ట్ అంటే టోటల్ అయితే 100% ఉంటుందండి. మరి అదే డిగ్రీస్లో అయితే పై చార్ట్ అంటే మొత్తం ఆ వృత్తము 360 డిగ్రీస్ని సూచిస్తుంది. కాబట్టి ఇది బేస్ అండి, టోటల్ 100%, పర్సెంట్ అయితే టోటల్ 100, డిగ్రీస్లో అయితే 360. 100% 360 అయితే మనకు అడుగుతున్నది ఏంటి, రాయల్టీ అడుగుతున్నాడు 15%. 15% ఎంత? సో క్వశ్చన్ కంప్లీట్. 360/100,
ఇంటూ 15 క్యాలిక్యులేట్ చేస్తే మీకు 54 వస్తుందండి. ఇంకా డిగ్రీస్ అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఇది అడ్వాంటేజ్ అండి. ఇంతకుముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా మనం డిగ్రీస్ మీద చేసాము. ఎక్కడైనా డిగ్రీస్లో ఇస్తే ఒకవేళ అది ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ చాలా టఫ్గా ఉన్నప్పటికీ డిగ్రీస్ మీద ఇస్తే ఇది బోనస్ మార్క్ ఉన్నట్టే మనకి. ఒకవేళ డిగ్రీస్ ఇచ్చి పర్సెంటేజ్ అడిగితే మాత్రం ఫస్ట్ డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ 100% అంటే అక్కడ అడుగుతున్న డిగ్రీస్ ఎంత పర్సెంటేజ్ ఆ విధంగా. సో ఇది ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. పుస్తకం యొక్క ప్రకటన వెల కొన్న వెల కంటే 20% ఎక్కువగా నిర్ణయించి పుస్తకం యొక్క ప్రకటన వెలని 180 రూపాయలుగా నిర్ణయిస్తే ఒక పుస్తకానికి వాడిన పేపర్ వెల ఎంత? ఓకే, ఇక్కడ గమనించండి. మీకు ఫస్ట్లో ఏం చెప్తున్నాడండి, పుస్తకం యొక్క ప్రకటన వెల అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20% అధికంగా అంటే 120%. సో 120% అండి, అప్పుడు దాని ప్రైస్ ఇచ్చాడు ప్రకటన వేళ. మార్కెట్ ప్రైస్ ఎంత? 180 రూపీస్. మరి సిపి ఎంత అవుతుందండి? సిపి కన్నా అది 20% ఎక్కువ అంటే సిపి 100, కొన్న వేళ 100. అయితే ఇక్కడ కొన్న వేళ అడగడం లేదు, మీరు గమనించాలి. కొన్న వేళ అడిగితే ఇక్కడ 100% ఎంత క్వశ్చన్ మార్క్. కానీ బాగా గమనించాలి, ఇక్కడ మీకు అడుగుతుండేది పేపర్ వెల ఎంత, పేపర్ కాస్ట్ 25% ఎంత పేపర్ కాస్ట్ అడుగుతున్నాడు. ఓకే, ఇది గమనించాలి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కొన్న వేల 100 అనుకుంటే దాని మీద 20% ఎక్కువ, ఇది మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి. మరి ఎంఆర్పి ప్రైస్ ఇచ్చాడు 180 రూపీస్. నీకు కొన్న వేల ఎంత అంటే ఇది అక్కడ అడుగుతున్నది ఏంటి, పేపర్ వెల అంటే ఒక బుక్కు టోటల్గా 180 రూపీస్ అని వాళ్ళు ఎంఆర్పి వేస్తే ఆ బుక్కి పేపర్ కాస్ట్ ఎంత అవుతుంది ఒక బుక్ ప్రకారం. ఓకే, కాబట్టి ఇక్కడ 25%, మీరు పై చార్ట్లో చూసుకోండి, పేపర్ కాస్ట్ 25% ఉంది. పేపర్ కాస్ట్ ఎంత? మరి డబ్బు గురించి కావాలంటే ఇక్కడ ఇచ్చాడు ఎంఆర్పి 180 అయితే. ఓకే, సో ఇక్కడ మీకు మరి 25% ఎంత, 120 180 అయితే 25 ఎంత? సో 180/120 × 25 0 0 కట్ అవుతుంది, 6 3 6 2 0 25 × 3 75/2 అంటే 37.5 అక్కడ ఆప్షన్ ఉంది చూడండి. పబ్లిషర్ 5500 కాపీలు, ప్రచురణకు 82,500 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్ వెల అయితే పబ్లిషర్ 25% లాభం పొందాలంటే ఒక్కో పుస్తకం ఎంత ధరకు అమ్మాలి? ఓకే, ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ ఇచ్చిన డబ్బు 82,500. దేనికండి అది అమౌంట్ అయింది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి. ఎన్ని బుక్స్కి? 5,500 బుక్స్కి. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది, అక్కడ 5,500 కాపీస్ అంటే అన్ని బుక్స్ అని అర్థం. ఇప్పుడు మనం ఒక బుక్ ప్రింట్ చేయమన్నప్పుడు ప్రింటర్ అడుగుతాడు ఎన్ని కాపీస్ ప్రింట్ చేయాలని. అలాగా 5,500 కాపీస్ అంటే 5,500 బుక్స్కి 82,500 అయిందండి. మనకి పై చార్ట్ అంతా ఏంటి తెలుసా, ఒక పుస్తకంకి పేపర్ కాస్ట్ ఎంత, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఒక పుస్తకానికి. కాబట్టి ఒక పుస్తకం ఎంతో ఒక బుక్ ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి పక్కన. టోటల్ 82,500 ఎన్ని బుక్స్కి? 5,500 బుక్స్కి. సో 0 0 క్యాన్సిల్ అయితే 55తో క్యాన్సిల్ చేసుకోండి జాగ్రత్తగా. 15 రూపీస్ ఒక బుక్ పడుతుందండి, ఒక బుక్ 15 రూపీస్. ఒక బుక్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పై చార్ట్లో చూసుకోండి, 10%. మరి 10% 15 అయితే, మరి ఇప్పుడు ఆ పుస్తకం యొక్క కొన్న వేల ఎంత అవుతుందంటే కాస్ట్ ప్రైస్ 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని కలుపుకొని అది మామూలుగా అది కాకపోతే దీని మీద మళ్ళీ ఎంఆర్పి ఎక్స్ట్రా ఇస్తాడు అది వేరే. సో ఇక్కడ మీకు కొన్న వేల కాదు అడుగుతుండేది, అమ్మిన వేల అడుగుతున్నాడు. 25% లాభం రావాలంటే టోటల్ ఎంత పడుతుందండి? 100% టోటల్ కాస్ట్ పన్నట్టు. మరి 25% లాభం రావాలంటే 125% ఎంత? మరి డబ్బు గురించి నీకేం తెలుసు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి 10%కి 15 రూపాయలు ఖర్చు అయితే నీకు మొత్తం 100% ఉంది పై చార్ట్. దాని మీద 25% ఎక్స్ట్రా రావాలి, 125కి అమ్మాలి. సో ఎంత? సో 10కి 15 కంటే 125కి ఎంత? సో 15/10 × 125. ఇక్కడ మీరు ఇబ్బంది పడద్దండి, 15తో 125 × 15 మల్టిప్లై చేయండి, 1875 వస్తుంది. ఒక జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత డెసిమల్. సో ఆ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు.
ప్రింటింగ్ వేల కంటే రాయాలిటీ ఎంత శాతం తక్కువగా ఉంది? సో ఇది కూడా పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. అయితే తెలియకపోతే ఇక్కడ మీరు మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ ప్రింటింగ్ కాస్ట్ అన్నప్పుడు పై చార్ట్ ఎంత ఉందండి? 20% ఉంది. ఇది దీనికన్నా రాయాలిటీ ఎంత ఉందో చూసుకోండి, 15% ఉంది. మరి చూడండి, ప్రింటింగ్ కన్నా రాయాలిటీ ఎంత తక్కువ ఉందండి? ఇది 20%, 15%, 5% తక్కువ ఉంది. అందరు చాలా ఈజీ అనుకుంటారు. ఒక్కసారి ఆప్షన్స్ వైపు చూడండి, 5% లేదు, ఉంటే పొరపాటున ఆన్సర్ కూడా రాంగ్ అయ్యేది. సో ఇది రాంగ్ అండి. మరేంటి, 5% తక్కువ ఉంది కదా అంటే కరెక్టే. ఎప్పుడు పర్సెంట్ అంటే 100కి ఎంత తక్కువ. ఇప్పుడు 5 తక్కువ ఉంది, దేని నుండి? 20 నుండి 5 తక్కువ ఉంది, అది తనకు లెక్కలో లేదు. 100కి ఎంత తక్కువ, 20కి 5 తక్కువ ఉంటే 100కి ఎంత తక్కువ? ఇది చూడండి. ఓకే చూడండి, మరి 20కి 5 తగ్గింది, మరి 100కి ఎంత? సో 20కి 5 తగ్గితే 100కి ఎంత? సో ఇంకా డైరెక్ట్ ఇంటూ 5 ఇంటూ 5, 25% అండి. ఓకే సార్, ఈ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు.